వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను 95% నెరవేర్చింది. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. గాజువాకలో ఐపీఎల్ ఆన్లైన్ బెట్టింగ్, 8 మందిని అరెస్టు చేసిన దువ్వాడ సీఐ లక్ష్మి. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో దారుణం. యువతిని ప్రేమించి మోసం చేసిన యువకుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఖరీఫ్ పనులు పూర్తి కాకమునుపే వైఎస్ఆర్ రైతు భరోసా డబ్బులను అందిస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రి జగన్. పనులు పూర్తి కాకముందే వైఎస్ఆర్ రైతు భరోసా డబ్బులను అందిస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. క్రమం తప్పకుండా రైతు భరోసా డబ్బులను ఇస్తుండడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ప్రతి ఏటా 13,500 రూపాయలు చెప్పున రైతులకు తమ ప్రభుత్వం అందిస్తోందని, మేలో 7,500, అక్టోబర్లో 4,000, జనవరిలో 2,000 రూపాయలు చెప్పున ఇస్తున్నామని, ఈ రోజు నేరుగా రైతన్నల ఖాతాలోకి 5,500 జమ చేస్తున్నామని తెలిపారు. ఏలూరు జిల్లా గణపవరంలో రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లోకి జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులకు ఇంతగా సహాయపడిన ప్రభుత్వం పథకాన్ని గతంలో ఎప్పుడైనా చూసామా అని ప్రశ్నించారు. ప్రతి అడుగులో రైతులకు అండగా ఉన్నామని సీఎం చెప్పారు. పెట్టుబడిగా వైఎస్ఆర్ రైతు భరోసాను అందించడానికి ఇక్కడ మీ అందరి ఎదుట ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి స్టార్ట్ చేయడం చాలా సంతోషాన్ని ఇస్తా ఉంది అని మనసారా తెలియజేసుకుంటా ఉన్నాను. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మనస వాచ కర్మన గట్టిగా నమ్మిన ప్రభుత్వం మనది. ఈ దశలోనే రైతులను అన్ని రకాలుగా కూడా ఆదుకునే కార్యక్రమం ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రతి అడుగు కూడా అదే దిశగానే అడుగులు వేయడం జరిగింది. గతంలో లేని విధంగా ఆలోచన చేశాం. రైతు చరిత్రను మార్చే విధంగా గొప్ప పథకాలకు శ్రీకారం చుట్టాం. క్రమం తప్పకుండా క్యాలెండర్ ఇచ్చి, క్యాలెండర్లో నెల చెప్పి, ఖచ్చితంగా క్రమం తప్పకుండా వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉన్నాము అని సగర్వంగా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ రైతు భరోసాగా ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు 3 విడతల్లో, ప్రతి ఏటా ప్రతి ఒక్క రైతు కుటుంబానికి, కౌలు రైతులకు, దేవాలయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు, ఆర్ఓఎఫ్ఆర్ సాగు చేసుకుంటా ఉన్న ఆ రైతన్నలకు, ఆర్ఓఎఫ్ఆర్ భూములు సాగు చేసుకుంటా ఉన్న ఆ రైతన్నలకు అందరికీ కూడా వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తా ఉన్నాం. వరుసగా 4వ ఏడాది 3 సంవత్సరాలు పూర్తి చేశాం. 4వ ఏడాది మళ్ళీ వైఎస్ఆర్ రైతు భరోసా సొమ్మును ఈరోజు ఇక్కడి నుంచి ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా
రైతన్నల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 95% నెరవేర్చిందని జనవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. గడప గడపకు కార్యక్రమం ద్వారా ఆ విషయం తెలుస్తుంది. తన జీవితంలో నిజాలు చెప్పని ఏకైక వ్యక్తి టీడీపీ అధినేత చంద్రబాబు అని విమర్శించారు. ఎన్నికలకు ముందు మా నాయకుడి ఆదేశాలు గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ చేపట్టాం. ఏమి చేస్తామో ఆ రోజు చెప్పాం, అది ఇప్పుడు చేసి చూపిస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో గడప గడపకు మన ప్రభుత్వం చేపట్టాం. ఆ రోజు వెళ్ళాం, ఈ రోజు వెళ్తున్నాం, భవిష్యత్తులో వెళ్తాం. ప్రతి గడపకు ధైర్యంతో వెళ్ళి చేసింది చెప్తాం. ప్రతి ఇంటికి ఎంత మేర సంక్షేమ పథకాలు అందాయో చెప్తున్నాం. ఈ మూడేళ్లలో ఏ విధంగా పరిపాలన సాగిందో ప్రింటెడ్ గా ఇస్తున్నామని అంబటి తెలిపారు. దానితో పాటుగా ఆ ఇంటికి 53 సంవత్సరాల కాలంలో అనేది చాలా వివరంగా దానిలో ఆన్ రైటింగ్ ప్రింటెడ్ రైటింగ్తో ఇస్తున్నాం, మాటలతో కాదు. దానితో పాటుగా ఈ 3 సంవత్సరాల పాటు ఏ ఏ పథకాలను ప్రజలకు అందించాం, ఏ విధంగా పరిపాలన సాగింది అనేటువంటి అన్నీ కూడా వివరంగా ప్రింటెడ్గా చదువుకోండి అని రాతపూర్వకంగా ఇస్తున్నాం. నేను ఒక్క విషయాన్ని ఇక్కడ మీ ద్వారా రాజకీయ మేధావుని అడుగుతా ఉన్నా. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చే ముందు ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పినటువంటి ప్రభుత్వాలనే ఈ భారతదేశంలో మనం చూశాం. పరిపాలన తరువాత ఈ పథకాలు మేము చేశాము, మమ్మల్ని ఆశీర్వదించండి అని చెబుతున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో, బహుశా ఈ ప్రపంచంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారే మనం చేస్తున్నా. దీనితో పాటుగా మా మేనిఫెస్టో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో, రెండు పేజీల మేనిఫెస్టో, ముందు వెనుక వివరంగా అన్ని దానిలో పొందుపరిచాం. కాదు, ఆయన పుస్తకాలు రాశాడు, ఆ పుస్తకాలను కూడా దాచేశారు. గాజువాక తిరుమల నగర్లో 8 మంది యువకులు ఒక డూప్లెక్స్ హౌస్ అద్దెకు తీసుకుని ఐపీఎల్ ఆన్లైన్ బెట్టింగ్ చేస్తున్నారన్న సమాచారం తెలుసుకుని దువాడ సీఐ లక్ష్మి మరియు వాళ్ళ సిబ్బంది ఆకస్మిక దాడి చేయగా 8 మంది పట్టుబడ్డారు. 2 ల్యాప్టాప్లు, 20 మొబైల్ ఫోన్లు మరియు 22 సిమ్ కార్డులు పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది ఢిల్లీ లెవెల్లో జరుగుతున్న ఆన్లైన్ బెట్టింగ్. వీళ్లపై పలు సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. తిరుమల నగర్లోనే ఆన్లైన్ బెట్టింగ్ అవుతుందన్న సమాచారంతో నేను మా సిబ్బంది పెట్టి చూడగా అక్కడ డూప్లెక్స్ హౌస్లోని ఒక 8 మంది కుర్రాళ్ళు బెట్టింగ్ చేస్తూ ఉన్నారండి. వాళ్ళు క్వశ్చన్ చేయగా వీళ్ళంతా కూడా ఛత్తీస్గఢ్ రాయపూర్ చెందిన వాళ్ళుగా తెలియపరిచారు. అందులో ప్రదీప్ అనే వ్యక్తి ఈ రాయపూర్ బిలాయికి సంబంధించిన వ్యక్తి. ఈ వ్యక్తి ఈ మిగతా 7 కూడా అక్కడికి సంబంధించిన వాళ్ళే.
వాళ్ళు తీసుకొని వచ్చి నెలకి సర్టన్ అమౌంట్ ఇస్తూ వాళ్ళతో కూడా ఈ బెట్టింగ్ చేస్తున్నారు. వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి ఢిల్లీలో సూపర్ మాస్టర్ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి మేము సైట్ తీసుకుంటాం. ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి ఐడి క్రియేట్ చేసి వాళ్ళ ద్వారా అమౌంట్ ఫోన్పే ఆర్ ఆన్లైన్ ద్వారా వాళ్ళ సూపర్ మాస్టర్కి పంపించి అతనేమో వీళ్ళకి పర్ మంత్ ఎంతని డబ్బులు ఇవ్వడం జరుగుతుందండి. వీళ్ళంతా కూడా ఈ ఐపీఎల్ సీజన్లో ఇదే పని చేస్తూ ఉంటారట. సీజన్ కానప్పుడు ఆన్లైన్ ట్రేడింగ్ చేసుకుంటామని చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం మీద మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగిందండి. ఏపీ గేమింగ్ యాక్ట్ మీద వాళ్ళ 8 మందిని కూడా అదుపులో తీసుకున్నాము. మేడం, ఇంత అపార్ట్మెంట్ ఎవరి పేరు మీద ఉంది? అంటే అపార్ట్మెంట్ అతను రాజు అన్న అతని పేరు మీద ఉందంటే అతను టౌన్లో ఉంటారు. వీళ్ళు ఏంటంటే వర్క్ చేసుకుంటామని బ్యాచులర్స్గా అది తీసుకున్నారు అండి. పర్ మంత్ 30,000 రూపీస్ ఇచ్చి అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అస్కపల్లి శివారు ఎరుకునాయుడుపాలెంకు చెందిన యువతిని ప్రేమించి శారీరకంగా అనుభవించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి అబార్షన్ చేయించి తిరస్కరించిన నయవంచకుడిని సబ్బవరం పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి సబ్బవరం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవీవీఎస్ఎస్ చంద్రశేఖరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఎరుకునాయుడుపాలెంకు చెందిన పాముల యమున, అదే గ్రామానికి చెందిన బంధం అప్పలరాజు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న యమునను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అప్పలరాజు శారీరకంగా తన కామవాంఛ తీర్చుకున్నాడు. ఫలితంగా గర్భం రావడంతో గత ఏడాది కేజీహెచ్ లో అబార్షన్ చేయించినట్లు బాధితురాలు యమున మీడియాకు వివరించింది. యమున ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు సిహెచ్ చంద్రశేఖరరావు మీడియాకు వివరించారు. తర్వాత కూడా చాలాసార్లు పెళ్లి చేసుకోమని అడిగితే టైం పడుతుంది, మా ఇల్లు కూడా కట్టుకుంటున్నాం, ఇంట్లో దిగిన తర్వాత అందరితో మాట్లాడి చేసుకుంటానని చెప్పారు సార్. తన మాట్లాడి ఇంగ్లీష్ ఏం మాట్లాడుతుందో అంటే సడన్గా మిచ్చితాతో పెట్టుకున్నారు సార్. వేరే అమ్మాయికి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానని నాకు ఫస్ట్ తెలియదు సార్. వాళ్ళ ఇంటికాడ పప్పు అన్నయ్య అయిన రోజు పోలీస్ స్టేషన్కి వచ్చాను సార్. వస్తే ఊరు ప్రెసిడెంట్ వచ్చి అప్పలరాజు ఇద్దరిది ఒకే ఊరు. ఆయన కమ్యూనిటీ ఏంటి? ఆయన సామాజిక వర్గం ఏంటి? మీరు కాపులు. మరి ఆ విషయం పోలీసులు చెప్పేవా? కేసు నమోదు చేస్తామన్నారా? గ్రామ పెద్దలు మీ ఊరు కూర్చోబెట్టే మాట్లాడారు సార్. అందరి మధ్య కూర్చొని మాట్లాడుతుంటే మీకు ఎంత కావాలంటే చెప్పు అని ఇస్తాను, 5 లక్షలు కావాలి, 10 లక్షలు కావాలో, లేకపోతే డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవచ్చు, లేదంటే వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాను నేను, నేను మాత్రం చేసుకోనని చెప్తున్నాను సార్. నిన్న ఈవినింగ్ 15/5/2022 సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో పాము యమున అనే ఒక మహిళ, 23 ఇయర్స్ అమ్మాయికి, ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. ఆ రిపోర్ట్ ప్రకారం తను బంధం అప్పలరాజు అండి, ఎరుకునాయుడుపాలెం గ్రామం. ఈ అబ్బాయిని అబ్బాయితో గత 6 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నట్టు, అబ్బాయి తన అమ్మాయితో పరిచయం పెంచుకొని ఇద్దరు ఆ విధంగా ప్రేమించుకున్నట్లు, తర్వాత అబ్బాయి ఎలాగైనా నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అమ్మాయికి ప్రామిస్ చేయడంతో ఆ అమ్మాయి ఏమో అతనితో శారీరకంగా కలిసినట్లు, ఈ క్రమంలో 2021లో 8వ నెలలో అమ్మాయికి గర్భం రాగా అబ్బాయి అన్నమాట నేను ఎలాగైనా పెళ్లి చేసుకుంటాను, నువ్వు తీసే ఇప్పుడైతే పరువు పోతుంది ఈ టైంలో అయితే అని చెప్పేసి చెప్పడంతో అమ్మాయి ట్యాబ్లెట్స్ వేసుకోవడంతో అబార్షన్ అయినట్టు, అబార్షన్ అయిన తర్వాత కూడా ఆమె అతను నిన్ను పెళ్లి చేసుకుంటాను కంగారు పడవద్దని చెప్పినట్లు కాగా తీరా ఈ మధ్యలో అడుగుతూ ఉంటే దాట వేస్తూ వస్తూ చివరిగా నేను పెళ్లి చేసుకోను నిన్ను అని చెప్పేసి చెప్పినట్లు, ఈ పెద్దల సమక్షంలో ఇది తగువ పెడితే అందులో కూడా ఆ పంచాయతీలో కూడా నేను ఏదైనా సెటిల్మెంట్ చేస్తాను తప్ప నేను పెళ్లి చేసుకోలేనని చెప్పేసి చెప్పడంతో ఈ అమ్మాయి మనస్తాపం చెంది
సింహాచల పుణ్యక్షేత్రంలో రెండో విడత చంద్ర సమర్పణ జరిగింది. వేద పండితుల వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ సుప్రభాత సేవలో ప్రారంభమై విశ్వక్షేణ ఆరాధన పుణ్య హవచన జరిగిన తరువాత శ్రీ స్వామివారికి రెండో విడత చందన సమర్పణ ఉత్సవం జరిగింది. తదుపరి ఆరాధన ఈ ఆరాధనలో భాగంగా చందన సమర్పణ జరుగుతుంది. ఈ చందన సమర్పణ జరుగుతున్నంత సేపు వేద పండితులచే వేద పారాయణం, దివ్య ప్రబంధ సేవ, చతుర్విధ పారాయణం, వివిధ పురాణముల పారాయణం, తదుపరి శ్రీ స్వామివారికి అలంకరణ జరిగినది. తదుపరి ఈ విశేష కార్యక్రమం సందర్భంగా ఆర్జిత సేవలు అన్నీ రద్దు చేయబడ్డాయి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం, కాసేపు వాణిజ్య ప్రకటనలు. అందరికీ నమస్కారం. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న సమస్య కరోనా. అయితే మనకేదో అయిపోతుందనే భయం కానీ, మనకేమీ కాదు అనే నిర్లక్ష్యం కానీ ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోసిన సమయం ఇది. జన సమూహానికి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవటం ఉత్తమం. వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మోచేతి వరకు వీలైనన్ని సార్లు సబ్బుతో సుమారు 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోండి. తుమ్మినా దగ్గినా కర్చీఫ్ లాంటివి అడ్డం పెట్టుకోవటం లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి. ఆ వాడిన టిష్యూ పేపర్ కూడా జాగ్రత్తగా మూత ఉన్న చెత్తబుట్టలో వేయండి. మీ చేతిని కళ్ళకి, నోటికి, ముక్కుకి, ముఖానికి తగలకుండా చూసుకోండి. అలాగే మీకు జ్వరం, జలుబు, దగ్గు, అలసట లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మీ జలుబు, దగ్గు ఇత్తాలికి అంటకుండా మీ ముఖానికి మాస్క్ ధరించండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కరోనా ప్రమాదకారి కాకపోయినా, నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం, అదే ఉత్తమం. నమస్తే. తిరిగి వార్తల్లో పునఃస్వాగతం. గాజువాక మిందిలో రాష్ట్ర భారీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ తన గృహంలో జాతీయ స్థాయి
కిక్బాక్సింగ్ పోటీలు పోస్టర్ను ట్రాఫీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ జూన్ 3, 4, 5 తేదీలలో స్వర్ణభారతి స్టేడియంలో పోటీలు జరగనున్నాయని, దేశవ్యాప్తంగా క్రీడాకారులు పోటీలలో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని అన్నారు. జాతీయ స్థాయి పోటీలు విశాఖలో జరగడం శుభపరిణామమని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో కిక్బాక్సింగ్ ఛాంపియన్షిప్ గౌరవ అధ్యక్షులు కరణంరెడ్డి నరసింహరావు, నిర్వాహకులు సునీల్ రవి తదితరులు పాల్గొన్నారు. ఆ రోజంతా మనం వేరే విషయం ముందు మినిస్టర్ వాయిస్ తీసుకుంటే నమస్కారం అండి. మొట్టమొదటిసారిగా మన విశాఖపట్నం జిల్లాలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు జరుగుతున్నాయి. జూన్ 2, 3, 4 తేదీల్లో స్వర్ణ భారత్ ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది. ఆ యొక్క టోర్నమెంట్కి సంబంధించినటువంటి బ్రోచరు, బౌరా ఛాంపియన్ కప్స్ కూడా గౌరవ రాష్ట్ర మంత్రివర్ శ్రీ గుడివాడ అమర్నాథ్ గారి చేతుల మీదుగా ఆయన క్యాంప్ కార్యాలయంలో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. గౌరవ మంత్రివర్లు మాకు హామీ ఇచ్చారు స్పోర్ట్స్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని. మరి ఈ కార్యక్రమానికి మా కిక్ బాక్సింగ్ అసోసియేషన్కి స్టేట్ ప్రెసిడెంట్ సునీల్ కుమార్ గారు, అదేవిధంగా దుర్గా గారు, రవి గారు, హరిగారు, మిగతా అబ్బుల్ గారు, మిగతా నేషనల్ టీం అంతా కూడా ఇందులో పాల్గొన్నారు. ఇదివరకే మరి అంతర్జాతీయ స్థాయిలో కూడా గోల్డ్ మెడల్ సాధించినటువంటి క్రీడాకారులు అందరూ కూడా ఇక్కడ పాల్గొంటున్నారు. మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మన విశాఖపట్నం జిల్లాలో, భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల నుంచి సుమారు 450 మంది ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్స్ ఈ యొక్క పోటీల్లో పాల్గొంటున్నారు. వారందరికీ కూడా అక్కడ ఉండడానికి వసతి కానివ్వండి, భోజన వసతి కానివ్వండి, అదేవిధంగా స్టేడియంలో కావాల్సినటువంటి సదుపాయాలన్నీ. విశాఖ నగరంలోని తీరానికి దేశ విదేశాల నుంచి ఎంతో మంది పర్యాటకులు వస్తున్నారని, తీరాన్ని శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ మల్లికార్జున అన్నారు. బీచ్ రోడ్లో ఆదివారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి నెల మొదటి ఆదివారం బీచ్ స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. మన వైజాగ్ మన బాధ్యత అన్న నినాదంతో బీచ్ ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. ఉదయం 6 గంటల నుంచి గోకుల్ పార్క్, జోడుగుళ్ళపాలెం, పెదజాలారిపేట, ఆర్కే బీచ్ ప్రాంతాలను సందర్శించి శుభ్రం చేశారు. నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, పోలీస్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీషా, జేసీ విశ్వనాథ్, కాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగరెడ్డి, విఎంఆర్డీఏ వైస్ పర్సన్ అక్కరమాణి విజయ నిర్మల, ప్రభుత్వ ఉద్యోగులు, పలు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. నినాదంతో ఈ మొత్తం బీచెస్ అన్ని కూడా డ్రైవ్ చేసి క్లీన్ చేయడం జరిగింది. సో ఇందుకు సహకరించిన అన్ని డిపార్ట్మెంట్లకి, వాళ్ళ ఎక్కువడానికి పార్టిసిపేట్ చేసిన అందరి ఎంప్లాయీస్, పబ్లిక్, వాలంటీర్స్, మరొకసారి ధన్యవాదాలు. అలాగే మనకు మేయర్ గారు, విఎంఆర్డీ చైర్పర్సన్, రాజబాక ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్సు, దెన్ ఇక్కడ అటెండైన అందరూ, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇక్కడతో ఆగదండి, ఇది ఓన్లీ బిగినింగ్ మాత్రమే. ఎవరీ ఫస్ట్ సండే కూడా మనము ఒక బీచ్ మనం ఐడెంటిఫై చేసుకొని ఆ స్పెసిఫిక్ బీచ్లోనే మళ్ళీ ఖాళీ చేసేసి పబ్లిక్ కావచ్చు, వాలంటీర్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఈవెన్ ఎంప్లాయీస్ కావచ్చు, అందరూ కూడా మనం డ్రైవింగ్ చేసేసి ఖచ్చితంగా నెక్స్ట్ 3-4 మంత్స్లో ఇక్కడికి వచ్చి పబ్లిక్ కానీ, టూరిస్టులు కానీ, లేదంటే ఇక్కడ లోకల్ రెసిడెంట్స్ కానీ అందరూ కూడా ఒక బెటర్ క్లైమేటు, వెరీ హైజీనిక్ క్లైమేట్ ఇవ్వడానికి. కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని పెందుర్తి మండల ప్రజాపరిషత్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట కార్మికులు భిక్షాటన చేశారు. గుర్రంపాలెంలో కంప్రెస్ అండ్ కంట్రోల్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులను ఎండీ సురేష్ విధుల నుండి తొలగించడంతో పెందుర్తి సిఐటియూ ఆధ్వర్యంలో కార్మికులకు మద్దతు తెలుపుతూ కంపెనీ ఎండీ సురేష్ పై ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ దేవుళ్లు మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు ప్రతి ఏటా ఉగాది రోజున బోనస్ అందజేస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది కంపెనీ యాజమాన్యం కార్మికులకు బోనస్ ఇవ్వకపోగా విధుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మాకు ప్రతి సంవత్సరం ఉగాదికి బోనస్ ఇచ్చేవారు. యథావిధిగా మన ఉగాది రోజు మేము బోనస్ అడిగాము. ఆ బోనస్ అడిగితే లేదమ్మా నా దగ్గర ప్రజెంట్ డబ్బులు లేవు, అది లేదు, ఇది లేవు అని చెప్పి వచ్చారు. 2 నెలలు పడుతుంది, 3 నెలలు పడుతుంది అంటున్నారు. తర్వాత మళ్ళీ మేము
అడిగామండి. అడిగేటప్పటికి సరేనమ్మా ఈ మంత్రం అన్నీ ముప్పై తారీఖులు ఇస్తామని చెప్పడం జరిగింది. వర్క్ స్పీడప్ చేయండి, అర్జెంటుగా జాబులు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఆయన మాట ప్రకారం మేము అర్జెంటుగా ఉన్న జాబులన్నీ కూడా మేము చేసాము. చేసిన తర్వాత 30వ తారీఖున మేము బోనస్ అడిగామండి. అడిగేటప్పటికే మాకు ఏది స్పందన లేదు సార్, ఎలాగైతే కష్టం అంటే మేము ఇబ్బంది పడుతున్నాం అని చెప్పాము. రాత్రికి రాత్రే మేము చేస్తున్న జాబులన్నీ అక్రమంగా మాకు తెలియకుండా తరలించారు. మేము సోమవారం డ్యూటీకి వచ్చేటప్పటికి మేము చేసిన జాబులు కూడా లేవు. ఒకేసారి చేసిన జాబులు లేవని మేము అడగడం జరిగింది. అడిగితే నా జాబు నా ఇష్టం, నేను తీసుకెళ్ళిపోతాను, నీకు సంబంధం లేదన్నట్టుగా మొదటిగా మాట్లాడారు. దానివల్ల మేమందరం కలిసి స్పందించి ఇచ్చేసిన తర్వాత నా కంపెనీ లాకౌట్ పెట్టి ఏం చేసుకుంటారు చేసుకోండి అన్నారు. ఆ రోజు నుంచి కూడా లేట్ పెట్టే ఉన్నాను. అంటే మాకు రావాల్సిన బాలన్స్ మాకు చెప్పాలండి. అక్రమ లాకౌట్ ఇచ్చిన జీతాలు టైం టు టైం కట్టాలండి. ఖాళీ చాలా జీతాలతో చాలా రోజులుగా పనిచేస్తున్నాం. ఆ జీతాలు అడుగుతున్నామని మా యూనియన్ పెట్టేమనే వ్యక్తిగత గజ్జుతో మమ్మల్ని కక్షలాదిం పూర్వకంగా మమ్మల్ని ఇలాగ నడి రోడ్డు మీద పాడేశారండి. ఇప్పటికి కూడా ఆ ఎండీ సురేష్ని పిలిచి వార్నింగ్ ఇచ్చి వాళ్ళ కడుపులు కట్టొచ్చు, కార్మికులు ఎలా బతుకుతారని అదీప్ రాజు గారు ఒక మాట మాట్లాడలేదు. ఇంకొక చిన్న విషయం రిక్వెస్ట్ చేస్తున్నాం. గురువారి గురువాదా గారు చిన్న వయసులోనే పరిశ్రమల మంత్రి పదవి వచ్చింది. ఆయన కూడా ఇప్పటికే అనేక రూపాయలు పోరాటాలు చేస్తారా, ఆయన దృష్టి కూడా తెలియంది. ఖచ్చితంగా ఆయన కూడా కలగజేసుకుని ఎవరైతే సురేష్ ఎండీ ఉన్నాడో వాడు దుర్మార్గాన్ని ఎండగట్టి వెంటనే కంపెనీని తెరిపించాలి, వాళ్ళ బోనస్ ఇవ్వాలి, కనీస వేతనం కూడా అమలు చేయాలి. లేని పక్షంలో సిఐటి నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఇప్పటికే మనం లేబర్ కమిషనర్ని కలవటం జరిగింది, కలెక్టర్ గారిని కలవటం జరిగింది, అలాగే జీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర కార్యక్రమం చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారికి అప్పీల్ చేసుకోవటం జరిగింది. వీళ్ళందరి దృష్టికి తీసుకెళ్లారు. ఎవరైతే ఆ కంపెనీలో పనిచేసే కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ న్యాయపరంగా పోరాటం చేస్తున్నారు. మీరు కనుక దిగొచ్చి రేపు చర్చల్లో కూర్చుంటామని చెప్పారు లేబర్ కమిషన్ ఆఫీస్ దగ్గర. ఈ చర్చల్లో ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళకి న్యాయపరంగా వాళ్ళ కోరికలు తీర్చే విధంగా కంపెనీ లాకౌట్ ఎత్తేసే విధంగా మీరు. విశాఖ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ ఏలియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ముని శ్రీనివాసరావు క్రీడాకారులకు కిట్లు పంపిణీ చేపట్టారు. మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ, పిల్లలు క్రీడల పట్ల ఆసక్తి చూపాలని, వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలని కోరారు. అసోసియేషన్కు తమ వంతు సహాయాన్ని అందిస్తున్న ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్కు ధన్యవాదాలు తెలిపారు. క్రీడాకారులకు స్పెన్సర్ అందించిన లుస్సో అధినేత్రి సుస్మిత మాట్లాడుతూ, పేద పిల్లలకు తన వంతు సాయంగా ఫుట్బాల్ కిట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో అసోసియేషన్కు తమ వంతు సహాయం అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో విశాఖ ఫుట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి కోటగిరి శ్రీధర్, అక్రమాని, చిన్నబాబు, సన్ని, బాబు తదితరులు పాల్గొన్నారు. అయితే ఫుట్బాల్ క్రీడ ఎంతవరకు కూడాను క్రీడ వైజాగ్ అనేది ఫుట్బాల్కి చాలా ఫేమస్. ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచి నేను కూడా ఫుట్బాల్ ప్లేయర్నే అప్పటి నుంచి కూడా. అయితే ఏంటంటే ఈ మధ్యకాలం ఇటీవల కాలంలో ప్లేయర్స్ ఉన్నా, కోచెస్ ఉన్నా, రెఫరీస్ ఉన్నా, ఎంతమంది ఉన్నా సరే ఫుట్బాల్ని ఆదరించే వాళ్ళు లేక కొంత వెనుకబడింది. అది ఇప్పుడు మా ఏలూరు ఎంపీ గారు కోటగిరి శ్రీధర్ గారు ఆయన వైజాగ్ వచ్చి ఫుట్బాల్ క్రీడకి ఆయన సపోర్ట్ ఇవ్వడం అన్నది చాలా ఆనందదాయకమైన విషయం. కాబట్టి ఆయనకి ఈ మన ఆంధ్రాలో ఉన్న 13 జిల్లాల ప్రెసిడెంట్స్, సెక్రటరీస్, అసోసియేషన్స్, ఫుట్బాల్ అసోసియేషన్స్ సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. దానివల్ల ఫుట్బాల్ని ఇంకా ఆయన ముందుకు తీసుకుని వెళ్తారు. అలాగే పేద పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు బాగా ఆడాలనుకునేవాళ్ళు, కానీ వాళ్ళు కొన్ని కిట్స్ లేక అలా ఆడలేకపోతున్నారు. సో టోర్నమెంట్స్లో అలా పాల్గొనలేకపోతున్నారు. సో వాళ్ళని గుర్తించి వాళ్ళందరికీ ఇవ్వాలని ఇలా స్టార్ట్ చేసాము. మనకి అనుకూలంగా ఇప్పుడు మంచి వ్యక్తులు ప్రెసిడెంట్ అయ్యారు, కోటగిరి శ్రీధర్ గారు కూడా ఎంపిక అయ్యారు. సో ఈ క్రీడ బాగా ముందుకు జరుగుతుందని, సాగుతుందని అనుకుంటున్నాను. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 14వ వార్డు పరిధిలో బిల్లహల కాలనీలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ మహిళా చేత దువ్వాడ లక్ష్మీ భార్గవి నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ భార్గవి మాట్లాడుతూ, వార్డులోని ప్రజలు పలు రకాల సమస్యలను ఆమెకు తెలియజేసినట్లు ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ టీడీపీ సభ్యత్వం నమోదు చేసుకోవాలని, తద్వారా ఇన్సూరెన్స్ కూడా పొందే అవకాశం ఉందని అన్నారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పించారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను, ఆగడాలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేను ఈరోజు
సభ్యతా నమోదు కోసం మేము ఇలా బయలుదేరి రావడం జరిగింది. సభ్యత నమోదుకు వచ్చినప్పుడే తెలుస్తుంది వైఎస్ఆర్సీపీ వైజాగ్లో ఎంత వెక్స్ అయిపోయినారు జనాలు అనేది. లిటరల్లీ ఒక్క చెప్పు ఒక్కటే లేదండి. జనాలు గడప గడప అనుకుని వస్తే కనుక చెప్పు దెబ్బలు కాసే సందర్భం ఉంది. తప్పకుండా మార్పు అనేది అద్భుతమైన అనివార్యమైన మార్పు అనేది జనాల్లో వచ్చింది. ఈ మార్పుని మేము చాలా స్వాగతిస్తున్నాము. కండువ వేసుకున్న సందర్భమే కాకుండా ఇలా నేను జనాలకి మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత కరోనా తర్వాత వచ్చిన తర్వాత ఈ మార్పు అయితే జనాల్లో చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ఒక మంచి ఆంధ్రప్రదేశ్ని మనం అందరం చూడాలి. ఒక క్యాపిటల్ లేదు, అర్ధంతరంగా పెరిగిన ధరలు, ఒక కనీస సామాన్యుడు బతకలేని పరిస్థితి, ఆ జాబ్ క్యాలెండర్ ఏమైందో తెలియదు, మూడు రాజధానులు అన్నారు. మరి దాని జగన్ రాక్షస పాలనకు చర్మకితం పాడాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పిలుపునిచ్చారు. ప్రజల అభిష్టం మేరకు పొత్తులు ఉంటాయని స్పష్టం చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గడప గడపకు వెళ్తున్న వైసీపీ ప్రభుత్వం ఏ ప్రతిపాదికన అధికారంలోకి వచ్చిందని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా తెస్తామని చెబితే ప్రజలు ఓట్లు వేశారని చెప్పారు. ఇంటికి ఉద్యోగం చార్జీలు పెంచాం అంటూ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి ఏం చేశారో చెప్పాలన్నారు. జీతాలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉందన్నారు. ప్రజలు ఇప్పటికైనా మౌనం వీడి ప్రశ్నించాలన్నారు. అభివృద్ధి ఏంటి, ఒక జాబ్ మనిషి అసలు ఖాళీగా ఉండడు, ఎవడు కూడా ప్రతి ఒక్కరికి ఉద్యోగం అనేవాడిని పెద్ద పెద్ద మాటలు చెప్పి అసలు కరెంటు పెంచమని చెప్పి అటువంటి మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైందా స్పెషల్ స్టేటస్? పెద్ద పోటుగా మేము అడిగేస్తాము, మెళ్ళ ఉంచి మరీ తీసుకుని వస్తాము, అవసరమైతే ఢిల్లీ కోటలను బదులు కొడతామన్నారు. ఏం చెప్తారు మీరు? ఏమి చేశారు స్పెషల్ స్టేటస్ గురించి? ప్రజలు అడుగుతున్నారు కదా, ఇప్పుడు అది ప్రజలు అడగాల. మోసం చేసి మీరు అధికారంలోకి వచ్చి అందరూ నెత్తిపైన చెయ్యి పెట్టి ఆశీర్వదించినట్టు ఆశీర్వదించి, కానీ అది ఆశీర్వాదం కాదు, భస్మాసుర హస్తం మొత్తం. అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. ఇంకా ముందుంది మొసళ్ళ పండుగ. జీతాలు కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రం ఉంది. కాబట్టి ప్రజలు తప్పనిసరిగా వారికున్న బాధ చెప్పవలసిన అవసరం ఉంది. మౌనంగా ఉండవలసిన సమయం అయిపోయింది. మీరు అడిగినంత మాత్రాన మిమ్మల్ని తీసుకుని లోపల వేసేయలేరు. ఎందుకంటే ఇప్పుడు అంత వ్యతిరేకత ఉంది, మిమ్మల్ని లోపలికి వేయరు. గట్టిగా మాట్లాడిన వాళ్ళకి మాత్రం వేస్తారు. ఇప్పుడు మొన్న నారాయణ గారిని పంపించారు లోపలికి, పంపిద్దామని ప్రయత్నం చేశారు. ఇదివరకు ఇంకా మిగిలిన నాయకుల్ని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. సో రాజకీయంగా మాకు తప్పు, ఆ బెదిరింపులు ఇవన్నీ కూడా మాకు ఉంటాయి. కానీ ప్రజలకి అటువంటిది ఇబ్బంది లేదు కాబట్టి మీరు అడగండి, మనసులో ఉన్నది మీరు అడగచ్చు. ఎందుకు కరెంటు ఛార్జీలు పెంచారు? ఎన్నిసార్లు ఎందుకు పెంచారు? ఎందుకు ఇల్లు ఇవ్వలేదు? ఇల్లు పెట్టుకున్న వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు కదా. అంటే మీరేదో 2,000 రూపాయలు ఇచ్చేస్తే అప్పుడు మీరు దోచుకున్న సొమ్ము కాబట్టి ప్రజలు డబ్బులు తీసుకుని కొంతమంది ఓట్లు వేశారు. ఎందుకంటే మనకు నిజాయితీ ఎక్కువ, మనం డబ్బులు తీసుకుంటే దానికి మళ్ళీ తీర్చేయాలి కాబట్టి ఓటు వేసేయటం. అటువంటి తప్పుడు పని చేయొద్దు. మీరు డబ్బులు దోచుకున్న డబ్బు కాబట్టి తీసుకోండి, శుభ్రంగా తీసుకున్న ఇబ్బంది ఏమి లేదు. ఎవడిస్తే వాడి దగ్గర తీసుకోండి, కానీ ఓటు మాత్రము మీరు మనస్సాక్షికి. ప్రస్తుత పరిస్థితుల్లో యువత నాయకత్వం పార్టీకి ఎంతో అవసరమని విశాఖ టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ టీడీపీ పార్టీ కార్యాలయంలో విశాఖ పార్లమెంటరీ కమిటీ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర తెలుగు యువత జోన్1 తెలుగు యువత ప్రతినిధులకు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో యువత నాయకత్వం పార్టీకి ఎంత అవసరమని, వారి సేవలో పార్టీ మరింత ముందుకు నడవాలని ఆకాంక్షించారు. ఈ సమావేశానికి ముఖ్యతులుగా తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్సీ దువారపు రామారావు, నగర తెలుగు యువత అధ్యక్షుడు ఓలిశెట్టి తాతాజీ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒకటే, ఆ ఒకటి ఏంటంటే మనం నాయకులుగా ఎదిగిన తర్వాత మనం చేసినటువంటి మంచి కావచ్చు, లేకపోతే ఈ పార్టీ బాధ్యతలు మరియడానికి మరి యువ నాయకత్వాన్ని తయారు చేయాలని ఒక ఆలోచన వాళ్ళ ఆశయం ఉంది. అందులో భాగంగానే ఈరోజు మనందరినీ కూడా తయారు చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అన్నటువంటి రూపొల్స్ చూసి దాని ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలా అని చచ్చు ఐడియాస్ ఇచ్చేటువంటి మనుషులు ఎవరున్నారంటే విజయసాయి. ఇకపోతే మీకు ఇంకా ఆ ప్రాంతంకి వెళ్తే మీకు కాంట్రాక్టర్స్ ఉన్నారు, ఎవరు ఆయన పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఈయన ఏంటంటే చెప్పుకోవడానికి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా కాంట్రాక్టర్ని ఎలా భయపెట్టాలి,
కాంట్రాక్టుల ద్వారా ఎలా డబ్బులు సంపాదించాలండి? అంటే ఈ ముగ్గురే వీళ్ళ సలహాదారులు. అలా ఇంకొకరు కూడా ఉన్నారనుకోండి, కానీ చెప్పండి, ఈ నలుగురితోనే ఆయన సలహా తీసుకెళ్లి ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారు తప్ప ఎక్కడ కేబినెట్ నడలేదు. కానీ కేబినెట్ నడకపోవడం వల్ల ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే, దానివల్ల నష్టాలు ఏంటంటే, అన్ని డిపార్ట్మెంట్స్ పడుకున్నాయి. మనకున్నటువంటి ఏ డిపార్ట్మెంట్ తీసుకోండి, ఏ డిపార్ట్మెంట్స్ కూడా గత 3 సంవత్సరాలుగా నడవట్లేదు. ఒక్క సీఎం ఆఫీస్ మాత్రమే నడుస్తుంది. ఎందుకంటే ఈ సీఎం గారికి పరిపాలించే అంత దక్షత లేదు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగరం పంచాయతీ పరిధిలో థామస్పేట గ్రామంలో శ్రీ 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 కోట సక్తమ్మ తల్లి పండుగ మహోత్సవాలు తేదీ 12/5/2022 ప్రారంభించి తేదీ 15/5/2022 నాడు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు కాళ్ల మహేష్ మరియు రఘురామ మాట్లాడుతూ, గ్రామదేవత కోట సక్తమ్మ తల్లి పండుగ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుపుకోవడం జరుగుతుందని, గత 2-3 సంవత్సరాల నుండి కరోనా మహమ్మారి వలన పండుగ జరుపుకోలేకపోవడం నిజంగా దురదృష్టకరమని, కోరిన కోరికలు నెరవేర్చే తల్లి పండుగ ఈ సంవత్సరం జరుపుకోవడం అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు బేటా ప్రసాద్, కళ్యాణ్, సత్యనారాయణ, 15వ వార్డు కౌన్సిలర్ మధ్యనాని, సత్యనారాయణ, ఆ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 15/16వ వార్డు తమాసపడ గ్రామంలో శ్రీ కోట శక్తి అమ్మవారి పండుగ జాతర 4 రోజుల పాటు ఘనంగా మంచి ఉత్సవాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి ఈ పండుగను చూడడాని కోసం జనాలు తండోపులుగా జనం రావడం జరిగింది. పులి వేషాలు, ఆర్కెస్ట్రా తగ్గు కార్యక్రమాలతో ఈ 4 రోజులు కూడా ఈ గ్రామం ఆహ్లాదకరంగా ఆనందంగా జనమంతా ఉన్నారు. ఇక్కడ నీటి ఎత్తడి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. దీనికి గాను నగర పంచాయతీ విశ్వ బ్రాహ్మణ సంఘ అధ్యక్షులైనటువంటి జానా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ట్యాంకర్స్తో వాటర్ ఈ పండగకు సప్లై చేయడం జరిగింది. అలానే జడ్జాపేట గ్రామానికి చెందినటువంటి శ్రీ కనకల సత్యనారాయణ గారి చారిటబుల్ ట్రస్ట్ ఆయన జ్ఞాపకార్థంగా ప్రతి గొంతులో తడి ఆరకూడదని ఆయన జయం ప్రకారంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 95% నెరవేర్చింది. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. గాజువాకలో ఐపీఎల్ ఆన్లైన్ బెట్టింగ్, 8 మందిని అరెస్టు చేసిన దువ్వాడ సీఐ లక్ష్మి. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో దారుణం, యువతిని ప్రేమించి మోసం చేసిన యువకుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఖరీఫ్ పనులు పూర్తి కాకమునుపే వైఎస్ఆర్ రైతు భరోసా డబ్బులను అందిస్తున్నాం, ఏపీ ముఖ్యమంత్రి జగన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో తాజా సమాచారంతో కలుద్దాం. అంతరకు సెలవు, నమస్కారం.